రాష్ట్రం అంతటా కూడా బతుకమ్మ సంబరాలు మొదలయ్యి 4-5 రోజుల నుంచి అట్టహాసంగా ఆడపడుచులందరూ నిర్వహించుకుంటా ఉన్నారు. అయితే మరి రాష్ట్రంలో ఈ పండగ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక మేనమామలా ఒక తండ్రిలాగా ఆడపడుచులందరికీ చీరలు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు ఇవ్వడము గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా ఈ చీరలను నిన్ననే గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిన్నటి నుంచి అన్ని వార్డులలో కూడా ఈ చీరల పంపిణీ జరుగుతూ ఉంది. అందరు కార్పొరేటర్లు కూడా వారి వారి వార్డులలో తీసుకెళ్ళి మరి వాళ్ళకి కావలసిన వాళ్ళ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా నిన్నటి నుంచి ఆడబిడ్డలకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే నా వార్డులో కూడా ఈరోజు 11th వార్డులో అలాగే 10th వార్డులో కూడా నా చేతుల మీదుగా ఈరోజు చీరల పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి ఏదైతే బతుకమ్మ పండుగనే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వమత సమానత్వం లాగా మరి రంజాన్లోనూ కూడా అలాగే క్రిస్మస్ సమయంలో కూడా అలా వాళ్ళ క్రిస్టియన్స్కి అలాగే మైనార్టీ వాళ్ళకు కూడా అందరికీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ బట్టలు పంపిణీ అనేది జరుపుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మా ప్రజలకు ఇవ్వడమే కాకుండా మరి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి కూడా ఉపాధిని కల్పించిన వాళ్ళు అవుతున్నారు. ఇటు ప్రజలను సంతోష పెడుతూనే అటు వారికి కూడా ఉపాధి కల్పించడం అనేది మరి ఎక్కడా చరిత్రలో లేని విధంగా మరి పండుగలకు ఒక ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రంలో ఇవ్వడం అనేది ఇది తొలిసారిగా మన రాష్ట్రంలోనే జరగడము. ఇదంతా మన అదృష్టంగా మనం భావించాలి. ఈ సందర్భంగా అందరు ఆడపడుచుల తరఫున ఈ బతుకమ్మ పండుగ తరఫున అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను.